సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గణేశుడు అన్ని హంగులు పూర్తి చేసుకొని పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొద్ది రోజుల్లో పండుగ ఉంది కాబట్టి సో మీరు చూడొచ్చు ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకులు ఉన్నారు. చాలా మంచి మంచి రంగులు ఉన్నాయి ఈసారి. పా సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము చాలా యూనిక్ వినాయకులు కూడా వచ్చారు. పగడి వినాయకుడు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ త్రిబుల వినాయకుడిని చూసాము. ఈసారి అయితే అయోధ్యరామున్ని యూనిక్గా తీసుకొని చేసిన వినాయకులు చాలా ఉన్నాయి ఇక్కడ చూసినా కానీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ వినాయకులు ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఏంటి ఈసారి స్పెషాలిటీ ఏముందని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుందాం.
మనతో రామ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇది అంటే ఒక 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అన్న మా అన్నవాళ్ళు ఇది. సో నేను అమ్మడానికి వస్తా 6 ఫీట్ నుంచి 13-14-15 6 ఫీట్స్ అయితే 15,000 ఉందన్న. ఇక పెద్దదానికి వస్తే ఇక లాస్ట్ చిమ్మిచి 75,000-65,000 ఇవ్వచ్చు. అంటే హైదరాబాద్ మొత్తం తీసుకెళ్తారు అన్న. ఒకటి మా కర్ణాటకకి తీసుకెళ్తారు, జరాబాద్ నారాయణ కెడ్ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా 2 డేస్ ఇంకా 4 డేస్ టైం ఉంది కదా, వస్తారు అందరు వస్తారు. కొత్త వెరైటీస్ అంటే ఒక 7 రకాలు ఉన్నాయి మొత్తం. రామమందిర్ ఒకటి, హనుమాన్ గణేష్ ఒకటి, బుజ్జ గణపతి ఒకటి, ప్రతి ఒక్కటి ఉంటాయి మా దగ్గర. ఇయర్కి వేస్తాం. యూనిటీ అంటే అది ఒక స్పెషల్ అనుకో ఇక్కడ ఈ సెటిల్ అయితే. ఎప్పుడు ఇయర్కి హనుమాన్ది రామహనుమాన్ది చేస్తాం. ఎందుకంటే అయోధ్య వచ్చింది కదా మొన్న మనకి, దానివల్ల చేస్తాం. మన ఇక్కడ వాళ్ళే మన దూల్పేట్ బేగం బజార్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళే వాళ్ళు వచ్చి చేసిచ్చి పోతారు. తేడా ఏముండదు, ప్రతి ఇయర్ ఇదిగా ఉంటుంది. ప్రతి ఇయర్ సెల్లింగ్ అవుతుంది మనది. మనం ఏంటంటే పర్మనెంట్ సెట్ కదా ఇది. సో అమ్మకపోయినా అమ్ముతాయి మా దగ్గర. ప్రతి ఒక్కటి వెళ్ళిపోతాయి విగ్రహాలు అన్నీ. ఆల్మోస్ట్ 80-70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. కదండి వాళ్ళ మాటలని గణేష్ని గురించి. సో మీరు కూడా ఇక్కడ రండి, మీకు నచ్చిన గణేష్ని తీసుకోండి, చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. హైదరాబాద్ నగర పోలీసుల సూచనల మేరకు అన్ని పాటిస్తూ చాలా శ్రద్ధగా చేసుకొని చూస్తూనే ఉండండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అందిస్తూనే ఉంటాము.